విజయనగరం జిల్లా కురుపాంలో గల గ్రామ సచివాలయాలను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించి సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ పనిచేసే చోటే నివాసం ఉండాలని, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వ ఆదేశాలను నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని ఆమె సూచించారు. వాయిస్ ఏమిస్తారా? ఫేస్ వస్తుంది, నీకు ఫేస్ వస్తుంది, నీకే బాగా వస్తుంది. సాల్ వచ్చినాయి. ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టారు. ఆ శ్రీకారం నాలుగేళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రజా రంజక పరిపాలనని ప్రజలకు అందించారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఉన్నారు అని అంటే, గుర్తు పెట్టుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన అందించినటువంటి ప్రజా రంజక పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రతో చరిత్రను తిరగరాసి ఈరోజు రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఆ పాదయాత్ర చేసేటువంటి నేపథ్యంలో ప్రతి గ్రామంలోనే కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి పేదవాళ్ళని కూడా కలిసి వాళ్ళ కష్టాలు విని ప్రతి ఒక్కళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రజా సంకల్ప యాత్రలో బహిరంగ సభల్లోని ఆ కష్టాలు తీర్చే విధంగా ఏ రకంగా అయితే పేదవాళ్ళ కష్టాలు తీరుతాయని ఆలోచించి వాళ్ళందరికీ కూడాను హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ఏదైతే బహిరంగ సభలో ఆయన ఏదైతే చెప్పారో నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అదే రకంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నెరవేరుస్తారు అని చెప్పి ఏదైతే రాజన్న పాలన ఉందో ఆ రాజన్న పాలన జగనన్నతోటి సాధ్యమవుతుందని నమ్మినటువంటి ప్రజలు 2019 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతోటి 151 సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి ప్రజలు ఈరోజు ఏదైతే ప్రజలు పెట్టుకున్నటువంటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈరోజు అన్నలా అండగా ఉంటూ ఈరోజు మీరు గమనిస్తే వైఎస్ఆర్ చేయూత అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు, సున్నా వడ్డీకే రుణాలు అవ్వచ్చు, అలాగే 50% నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ ఈరోజు మహిళలకి కల్పించేటువంటి అవకాశాలు అవ్వచ్చు. ఈ రకంగా ప్రతి దాంట్లో కూడాను మహిళలకి ఈరోజు ప్రాధాన్యతనిస్తూ ఈరోజు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు అని అంటే ఆయన అమలు చేసేటువంటి మహిళలకు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాల వల్ల అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా ప్రతి వర్గాన్ని ఆదుకుంటూ ప్రతి వర్గానికి సంక్షేమం చేస్తూ ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి సాచ్యురేషన్ పద్ధతిలో అంటే
చివరి లబ్ధిదారుడి వరకు కూడాను రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడాను